హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. కాకరకాయ అనగానే అమ్మో కాకరకాయ చేదు వద్దు వద్దు అనే వాళ్ళ కోసమే ఈ స్పెషల్ డిష్. రసం, సాంబారు, పప్పు దేనిలోకైనా సైడ్ డిష్గా ఈ కాకరకాయ వేపుడు చాలా బాగుంటుందండి. దానికోసం ముందుగా కాకరకాయలను మంచిగా నీళ్లతోటి బాగా శుభ్రంగా కడుక్కోవాలండి. పైన పీల్ తీయాల్సిన అవసరం లేదు, వాటిని ఒక మిల్లీమీటర్ మందంతో కట్ చేసి పెట్టుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్న తర్వాత కళాయిలో నూనె వేడి చేసి కొన్ని కొన్ని ముక్కలను వేసుకుంటూ బాగా దోరగా వేయించుకోవాలండి. కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా కలయబెడుతూ వేయించుకోవాలండి. మొత్తం ఒకేసారి వేయించుకుంటే మెత్తగా అయిపోతాయండి. దానికోసమని కొన్ని కొన్ని తీసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఆ కలర్లో వచ్చే వరకు మంచిగా కాకరకాయలన్నింటినీ బాగా నూనెలో వేయించుకోవాలండి. కొద్దిగా అన్ని వేయించుకున్న తర్వాత మొత్తం కలిపి తీసి పక్కన పెట్టుకోవాలండి. కాకరకాయలను పక్కన పెట్టుకున్న తర్వాత కళాయిలో మరికొంత నూనె వేసి దానిలోకి కావలసిన పోపు పదార్థాలన్నింటినీ వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత దాంట్లోకి మనం కాకరకాయలో మనం ఎలాంటి ఉప్పు కానీ పసుపు కానీ ఏమి వేయలేదండి. ఇప్పుడు ఆ పోపులో మనకు కావాల్సిన ఉప్పు, పసుపు, కారం మొత్తానికి కూడా మనం ఎంతైతే స్పైసీ తింటామో దానికి సరిపడా వేసుకోవాలండి. వేసిన తర్వాత ఒక నిమిషం మాత్రమే వేయించుకోవాలి. ఎక్కువసేపు వేయిస్తే కారం మాడిపోతుందండి, చేదుగా అవుతుంది. ఇదంగా వేయించుకున్న తర్వాత ముందుగానే వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నింటిని కూడా వీటిలో వేసి బాగా మరొకసారి కలపాలండి. వెల్లుల్లిపాయలు వేసాం కదా, స్మెల్ కూడా చాలా బాగుంటుంది, చూడ్డానికి కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు సైతం కూడా ఈ కాకరకాయలను బాగా తినేయచ్చు, తినడానికి కూడా చాలా ఇష్టపడతారని. క్రిస్పీగా ఉంటాయి, చేదు అస్సలు ఉండదండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.